9 KMS న్యూస్ టీవీ. ఈరోజు కరీంనగర్లో మన ప్రియతమ నాయకులు, ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సమద నవాబ్, అహద నవాబ్, ఖాజా కమరుద్దీన్ తాజాద్దీన్ షాహిన్ షా, కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Thank you.
పల్లెలు బలబల బలబల మక్కని పల్లెలు ముగాడి నడిచిన పుద్యమ తీరుదురా ప్రజానికానికి 2014 కంటే ముందు
ఏ రాష్ట్రం గురించి ఏ ఆలోచనను పెట్టుకొని వారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు ఉద్యమించి ప్రతి ఒక్క ప్రజానీకము కోరటం జరిగిందో ఆ మార్పును తప్పకుండా చూపెడతాం, రాష్ట్ర ప్రజానీకానికి చూపెడతాం, ప్రభుత్వ యంత్రాంగంలో చూపెడతాం, ప్రభుత్వ పనితీరులో చూపెడతాం, మా సంక్షేమ పథకాల్లో చూపెడతాం, మా అభివృద్ధి రంగాల్లో చూపెడతామని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులతో పాటు ఈ కరీంనగర్ పట్టణ వాసులకు సంబంధించి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరి పదవి ఉన్నా లేకున్నా సోదరు నరేంద్ర రెడ్డి గారితో పాటు అనేక మంది మిత్రులు ఈరోజు పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయడంతో పాటు మేము పార్టీ వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో పార్టీ టికెట్ ఇచ్చిన సోదరులు శ్రీనివాస్ గారికి పూర్తి స్థాయిలో సహకరించి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోదరులకు సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు జానా.